హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి సివిలియన్ పర్సోనల్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగా అయితే చార్జ్ మ్యాన్ మెకానిక్ 58 పోస్టులు ఉన్నాయి. అనర్హుల కేటగిరీకి 36, ఓబీసీకి 15, ఎస్సీకి 5, ఎస్టీకి 2, మొత్తం 58 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా చార్జ్ మ్యాన్ మెకానిక్ 5 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో ఓహెచ్ 2, హెచ్హెచ్ 2, బీహెచ్కి 1 పోస్ట్ని కేటాయించారు. అలాగే చార్జ్ మ్యాన్ ఎన్యూమినేషన్ ఎక్స్ప్లోజివ్ మొత్తం 41 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 15, ఓబీసీకి 6, ఎస్సీకి 14, ఎస్టీకి 6, మొత్తం 41 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఓహెచ్కి 1 పోస్టు, హెచ్హెచ్కి 1 పోస్టు రిజర్వ్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అపరేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అపరేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీకి 13 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ వరకు కూడా అపరేజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్లో బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ సైన్స్ డిగ్రీలో ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ చార్జ్ మ్యాన్ మెకానిక్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్ మ్యాన్ ఎమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ పోస్టులకి బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే ఆ బ్యాచిలర్ సైన్స్ డిగ్రీలో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఏదో ఒకటి సబ్జెక్టుగా ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ చార్జ్ మ్యాన్ ఎమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 35,400 నుంచి 81,200 అనేది పే స్కేలు. ఎలివెన్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని సుమారు 45,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 6 డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 26 డిసెంబర్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలని మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి చార్జ్ మ్యాన్ మెకానిక్, అలాగే చార్జ్ మ్యాన్ ఎమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.